ప్రణయ్ రెడ్డి సూదిని ప్రణయ్ రెడ్డి అని చెప్పి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి యొక్క మేనల్లుడు ఈ ఫోటోలో రైట్ సైడ్ ఉన్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ యూత్ లీడరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి రేవంత్ రెడ్డి యొక్క మేనల్లుడు సూదిని ప్రణయ్ రెడ్డి ఇంకొక ఫోటోలో చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి ఆయనను ప్రోత్సహిస్తూ ఆయన వెనక నిలబడితే ఈయన ప్రజలకు అభివాదం చేస్తున్నాడు దండం పెడుతున్నాడు నమస్కారం చేస్తున్నాడు ఈ ఫోటోలు మీ అందరికి కూడా ఇస్తాను దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటంటే ఈ రెండు జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు నాయకుల పిల్లలు అక్కడ జరిగినటువంటి వ్యవహారంలో అక్కడ జరిగినటువంటి దాంట్లో వాళ్ళు సుస్పష్టంగా పాల్గొన్నట్టుగా చాలా క్లియర్గా మనకు తెలుస్తూ ఉంది దానికి సంబంధించి రైడ్ జరిగిన తర్వాత పోలీసులు ఏదైతే లిస్టు తయారు చేసిరో అక్కడ ఎవరెవరు ఉన్నారో అనేటటువంటి దానికి సంబంధించి దాంట్లో 24వ పేరు సూదిని ప్రణయ్ రెడ్డి పేరు ఉంది పోలీసులు రిలీజ్ చేసినటువంటి లిస్టులో 24వ పేరు సూదిని ప్రణయ్ రెడ్డిది ఉంది అదేవిధంగా పబ్ నిర్వాహకుడే ఉప్పల్ అభిషేక్ అనేటటువంటి విషయాన్ని ఆల్రెడీ చెప్పి ఉన్నారు సో దానికి సంబంధించి కూడా లిస్టులో ఆయన పేరు కూడా ఉంది ఇక గతంలో నుంచి మనం చూస్తూనే ఉన్నాం చాలా సందర్భాల్లో డ్రగ్స్ విషయం వచ్చేసరికి మొత్తం భారతీయ జనతా పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కడు ఇంతింత ఎత్తేగిరి మాట్లాడతారు షూట్ చేయాలి ఉరిదీయాలి టెస్టులు నిర్వహించాలి మరి ఇప్పుడు ఎవరిని షూట్ చేయాలి ఎవరిని ఉరిదీయాలి ఎవరికి టెస్టులు నిర్వహించాలో ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సైకో సంజయ్ సమాధానం చెప్పాలి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చీఫ్ రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఆయన సమాధానం చెప్పాలి ఒకలేమో రేవంత్ రెడ్డి మేనల్లుడు ఇంకొకరేమో భారతీయ జనతా పార్టీ ప్రముఖ నాయకురాలి కొడుకు పబ్ నిర్వాహకుడు మొత్తం అక్కడ పాల్గొన్నటువంటి వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు నాయకుల పిల్లలు మొత్తం వాళ్ళే కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజానీకం ముందర వాస్తవాలను మేము ఈ మీడియా సమావేశం ద్వారా పెడతా ఉన్నాం డ్రగ్స్ కల్చర్ ఈ డ్రగ్స్ యొక్క సంస్కృతి ఈ విచ్చలవిడితనం ఈ విశృంఖలత్వం ఉన్నదే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ పిల్లల లోపల ఉన్నదనేది ఈ ఫోటోలు చూసిన తర్వాత చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉంది ఇంకా బుకాయించుడు అడ్డదిడ్డంగా మాట్లాడుడు ఇవన్నీ బంద్ చేయాలి ఇప్పటికైనా చేసిన తప్పును ఒప్పుకొని ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పి భవిష్యత్తులో ఇటువంటివి చేయకుండా కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తే మంచిది లేకపోయినట్టయితే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఈ రెండు జాతీయ పార్టీలను ఈ రెండు జాతీయ పార్టీల నాయకులను వాళ్ళకు తగిన రీతిలో బుద్ధి చెప్తారు వాళ్ళని ఎట్లా చూడాలి అట్లనే చూస్తారు ముఖ్యంగా ఆధారాలతో సహా మేము బయట పెడుతున్నాం ఒక ఆయన రేవంత్ రెడ్డి మేనల్లుడు ఇంకొక ఆమె ఉప్పల శారదని సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకురాలి యొక్క కొడుకు ఉప్పల అభిషేక్ ఆ పబ్ నిర్వాహకుడు ఇక చాలా మంది నాయకుల పిల్లలు ఉన్నారని చెప్పి అంటున్నారు మొత్తం వివరాలు పూర్తి స్థాయిలో బయటకు రావాల్సింది ఉంది అవన్నీ బయటకు వచ్చిన తర్వాత మేము కూడా మాట్లాడతాం ఇవాళ పోలీసులు కూడా ఆల్రెడీ ఇప్పటికే బంజారా హిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో వీళ్ళను కస్టడీకి కోరుతూ కొంతమందిని పిటిషన్ వేసినారు వాళ్ళని కస్టడీకి తీసుకొని విచారించిన తర్వాత ఇంకా చాలా విషయాలు కూడా భవిష్యత్తులో బయటకు వస్తాయి ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ రెండు పార్టీలు వాళ్ళ నాయకులు వాళ్ళు చేస్తున్నటువంటి చిల్లర వ్యవహారాలు ఏందో ఈ అంశంలో చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర సమితి మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడు అడ్డగోలు ఆరోపణలు చేసుడు ఈ రెండు పార్టీల నాయకులు బంద్ చేయాలి ఎందుకంటే మీ నిజస్వరూపం బయటపడ్డది ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఇవాళ మా యొక్క కమిట్మెంటు ఇవాళ మా పోలీసులు అక్కడ ఒకటి రేవ్ పార్టీ లాంటిది జరుగుతుందని చెప్పి సమాచారం వచ్చిన వెంటనే ఒక 4-5 గంటల పాటు వేచి ఉండి దానిపైన రైడ్ చేసి మొత్తం అందరిని కూడా పట్టుకొని వాస్తవ విషయాలు బయటకు వచ్చేటట్టుగా మా పోలీసులు పనిచేస్తున్నటువంటి తీరే ఇవాళ మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి నిదర్శనం గతంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో గంజాయి గబ్బు ఉండొద్దని పేకాట క్లబ్బులు ఉండొద్దని పనిచేసినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం ఇవాళ హైదరాబాద్ నగరంలో పేకాట క్లబ్బులు లేవు తెలంగాణ రాష్ట్రంలో గంజాయి గబ్బు లేదు ఎవరన్నా గంజాయి సాగు చేస్తే ఆ రైతుకు రైతు బంధు బంద్ చేసి చాలా కఠినాతి కఠినమైనటువంటి ఆంక్షలు పెట్టి కేసులు పెట్టి గంజాయిని పూర్తి స్థాయిలో నియంత్రిస్తున్నటువంటి
ప్రభుత్వం. అదేవిధంగా ఎవరన్నా గుడుంబ అమ్మినా వాళ్ళపైన పీడీ యాక్టులు పెట్టి ఆ గుడుంబ గబ్బు లేకుండా కూడా చాలా కఠినాతి కఠినంగా వ్యవహరిస్తున్నటువంటి రాష్ట్రం తెలంగాణ. అదేవిధంగా డ్రగ్స్ విషయంలో కూడా పూర్తి స్థాయిలో మా ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రగతి భవన్లో రీసెంట్గా ఒక సమావేశం జరిగితే ఆ సమావేశంలో నేను కూడా పాల్గొన్నాను. పోలీస్ డిపార్ట్మెంటు అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరితోని సుమారు ఒక 6 నుంచి 8 గంటల పాటు సమీక్ష నిర్వహించి సమావేశం నిర్వహించి డ్రగ్స్ను పూర్తి స్థాయిలో అరికట్టే విధంగా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దే విధంగా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని బ్రహ్మాండంగా పనిచేయాలని చెప్పి ఆ రెండు శాఖల్ని అటు ఎక్సైజ్ శాఖని ఇటు పోలీసు శాఖను కూడా ఆదేశించి మా ముఖ్యమంత్రి గారు చాలా సమర్థవంతమైనటువంటి పరిపాలన అందిస్తూ ఉన్నారు. కానీ ఇవాళ ఈ రెండు జాతీయ పార్టీలు పేకాట క్లబ్బుల గబ్బు వీళ్ళదే, ఇవాళ డ్రగ్స్ యొక్క మత్తు కూడా వీళ్ళదే కనబడతా ఉంది స్పష్టంగా. గతంలో హైదరాబాద్లో పేకాట క్లబ్లు ఎవరికి ఉన్నాయంటే కాంగ్రెస్ వాళ్ళకే ఉండే, మనందరికి కూడా తెలుసు. కూతవేటు దూరంలో బేగంపేటలో ఏ కాంగ్రెస్ నాయకుడికి పేకాట క్లబ్ ఉండేనో మనందరికి కూడా తెలుసు. ఇవాళ డ్రగ్స్ విషయంలో ఎవరు దొరుకుతూ ఉన్నారంటే ఈ ఫోటోలు చూస్తే నీతులు చెప్పే అదేదో సామెత ఉంటుంది, చెప్పేటి శ్రీరంగ నీతులు సొచ్చేటి అవేవో గుడిసెలు అన్నట్టుగా రేవంత్ రెడ్డి మాట్లాడితే నీతులు చెప్తాడు, రేవంత్ రెడ్డి మేనల్లుడు దొరికిండు. మరి మాట్లాడితే రేవంత్ రెడ్డి షూట్ చేయాలి ఊరి తీయాలంటాడు, ఇప్పుడు ఎవరిని ఊరి తీసుడు ఎవరిని షూట్ చేసుడు నీ మేనల్లున్నా. కాబట్టి మాట్లాడితే నీతులు చెప్పేటటువంటి వీళ్ళు ఇవాళ వాళ్ళే దొరుకుతున్నారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పటికైనా చేసిన తప్పును ఒప్పుకొని భవిష్యత్తులో ఇలాంటి తప్పులు చేయకుండా పద్ధతిగా వ్యవహరిస్తే కాంగ్రెస్ పార్టీకి కానీ భారతీయ జనతా పార్టీకి కానీ మంచి ఉంటుంది. ఇంకా ప్రభుత్వము చిత్తశుద్ధితో ఇటువంటి పని చేస్తుంటే ఆ సైకో సంజయ్ ఏదో ప్రెస్ మీట్ పెడతాడు, ఈ పిసిసి చీఫ్ ఈయనేదో మాట్లాడతాడు. నిజంగా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, మా ప్రభుత్వానికే చిత్తశుద్ధి లేకపోతే ఆ రేవ్ పార్టీ మీద పోలీసులు ఎందుకు అటాక్ చేస్తారు? మా ప్రభుత్వానికే చిత్తశుద్ధి లేకపోతే వీళ్ళందరినీ పట్టుకొచ్చి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లు ఎందుకు పెడతారు? నిందితులందరినీ కస్టడీకి తీసుకొని మొత్తంగా దీని వెనుక ఎవరెవరు ఉన్నారు, ఇంకేమేమి వివరాలు రాబట్టాలనేటటువంటి ప్రయత్నం మా ప్రభుత్వం పోలీసులు ఇవాళ నాంపల్లి కోర్టులో పిటిషన్ ఎందుకు దాఖలు చేస్తారు? కాబట్టి ఇవన్నీ మా ప్రభుత్వం యొక్క పనితీరుకు మా చిత్తశుద్ధికి నిదర్శనం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ మద్యం మత్తులో, డ్రగ్స్ మత్తులో, గంజాయి మత్తులో జోగుతున్నది, సాగుతున్నది, ఊగుతున్నది భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ పిల్లలే, స్పష్టంగా అర్థమవుతున్నది. కాబట్టి వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు అప్పుడప్పుడు వీళ్ళ ప్రెస్ మీట్లు చూస్తే కూడా అనిపిస్తుంది వీళ్ళు ఏమైనా మత్తులోనే మాట్లాడుతున్నారా అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఒకటి మాట్లాడబోయి ఇంకేదేదో మాట్లాడుతుంటారు. మొన్న చూసినాం వరి పంట వేయాలంటాడు ఆయన, కొనిపిస్తాం బీజేపీ కేంద్ర ప్రభుత్వంతో అంటాడు ఆయన, మళ్ళీ ఇవాళ మేము అనలేమని అంటాడు. అంటే వీళ్ళు మత్తులో ఉండి మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది. అట్లనే ఈయన చీప్ కూడా, ఆయన ముందోటి మాట్లాడతాడు తర్వాత తోటి మాట్లాడతాడు, ఎప్పుడేం మాట్లాడతాడేమో ఆయన మాటలు ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు పూర్తిగా డ్రగ్స్ మత్తులో ఊగుతున్నారు, గంజాయి మత్తులో సాగుతున్నారు, జోగుతున్నారు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా బంద్ చేసుకోవాలి, లేకపోతే తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించదు. ఈ తెలంగాణ గడ్డకు పోరాటాల వారసత్వం ఉంది, ఈ తెలంగాణ గడ్డకు వీరత్వాల వారసత్వం ఉంది, ఈ తెలంగాణ గడ్డకు ప్రజల కోసం ప్రాణాలు ఒడ్డి పనిచేసేటటువంటి ఆ సంప్రదాయం ఉంది. ఇలాంటి తెలంగాణ గడ్డ మీద మద్యం మత్తులో, డ్రగ్స్ మత్తులో ఇవాళ చిందేస్తున్నటువంటి చిల్లరగాళ్ళుగా ఇవాళ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళ పిల్లలు తయారు కావడం చాలా బాధాకరం. మీరు నీతులు సమాజానికి చెప్పుడు కాదు, మీ ఇళ్లలో చెప్పుకోర్రి, మీ పిల్లలకు చెప్పుకోర్రి. నీతులు బయట వాళ్ళకి మాట్లాడుడు కాదు, ఇవాళ మీ చుట్టూనే మీ అల్లుళ్ళు, మీ కొడుకులు, అదేవిధంగా మీ తమ్ముళ్ళు, మీ కుటుంబ సభ్యులను ముందు సంస్కరించుకునేటటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. లేకపోయినట్టయితే ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ ఈ డ్రగ్స్ పేరిట పార్టీలు చేసి అది చేసి ఇది చేసి మళ్ళా ఉల్టా మేమే ప్రభుత్వాన్ని భవనం చేస్తామనేటటువంటి చిల్లర పనులు బంద్ చేయాలి. ఇవాళ చాలా స్పష్టంగా ఈ పబ్బు యొక్క నిర్వాహకుడు ఎవరని చూస్తే అభిషేక్ ఉప్పల భారతీయ జనతా పార్టీ నాయకుడు, యువ నాయకుడు భారతీయ జనతా పార్టీ, దాంట్లో పాల్గొన్న వాళ్ళు ఎక్కువ మంది భారతీయ జనతా పార్టీ వాళ్ళు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అంటే హైదరాబాద్ నగరాన్ని, ఈ భాగ్య నగరాన్ని డ్రగ్స్ మత్తులో ముంచేటటువంటి ప్రయత్నం చేస్తున్నది ఏ పార్టీలు? భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఇంకా ప్రభుత్వాన్ని వీళ్ళు విమర్శించే దుస్సాహసం చేయడం నిజంగా దారుణం. ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోవాలి, మీ పద్ధతి మార్చుకోవాలి. నేను పోలీస్ డిపార్ట్మెంట్ను కూడా కోరుతా ఉన్నా టీఆర్ఎస్ పార్టీ తరఫున.
దీంట్లో కాంగ్రెస్ వాళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎంత పెద్ద నాయకులు ఉన్నా ఎవరిని ఎంత పెద్ద నాయకుల పిల్లలు ఉన్నా ఎవరిని వదిలిపెట్టొద్దని నేను పోలీస్ డిపార్ట్మెంట్ని కోరుతా ఉన్నా. ముఖ్యంగా సిటీ కమిషనర్ సివి ఆనంద్ గారిని కోరుతా ఉన్నా, రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా. కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ నాయకుల పిల్లలు వాళ్ళు ఎంత పెద్ద నాయకుల పిల్లలైన వాళ్ళని ఎవరిని కూడా ఉపేక్షించొద్దు, ఊరుకోవద్దని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే నిన్న మాకు తెలుస్తా ఉంది, మీడియా మిత్రులు కూడా చాలామంది చెప్తా ఉన్నారు, నిన్న బంజారీల్స్ పోలీస్ స్టేషన్ కాడ మేము ఎవరమో తెలుసా అంటూ వీరంగం వేస్తున్నారట కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ నాయకుల పిల్లలు. నువ్వు ఎవరైతే చేసింది తప్పు, తప్పు చేసినప్పుడు శిక్షణ అనుభవించాల్సిందే. శిక్షణ అనుభవించకుండా ఏదో పోలీసు వాళ్ళ మీదకి మేమెవరమో తెలుసా అని ఎగిరితే అది కుదరదు. కాబట్టి పోలీసులు కూడా చాలా కఠినంగా ఉండాలి, గట్టిగా ఉండాలని చెప్పి నేను రాష్ట్ర డీజీపీ గారిని, రాష్ట్ర మన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గారిని కూడా కోరుతూ, ఇప్పటికైనా శ్రీరంగ నీతులు మాట్లాడేటటువంటి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క నిజస్వరూపాన్ని తెలంగాణ సమాజం గుర్తించాలి, గమనించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతూ, రాబోయే రోజుల్లో ఉక్కు పాదంతో ఈ డ్రగ్స్ విషయంలో అణచివేత కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం కొనసాగిస్తుంది. డ్రగ్సే కానీ, గంజాయే కానీ, గుడుంబానే కానీ, పేకాట క్లబ్లే కానీ సమాజానికి చీడ పురుగుల్లా, సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ అంశాలన్నిటికి సంబంధించినటువంటి విషయాల్లో కేసీఆర్ ప్రభుత్వం చాలా గట్టిగా ఉంటుంది, చాలా టఫ్గా ఉంటుంది. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళను వాళ్ళ విషయంలో ఉపేక్షించేది లేదు, ఊరుకునే ప్రసక్తి లేదు. ఎంత దూరమైనా సరే ఈ ప్రభుత్వం ముందుకే సాగుతుంది తప్ప వెనుకకు అడుగేయదని చెప్పి సందర్భంగా నేను ఈ మీడియా సమావేశం ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నా.